नमस्ते फ्रेंड्स, ना पेर अन्वेष, नेनु प्रपंच यात्रकुनि इंटिकि वच्चेस्तुन्नानु। प्रपंच यात्र अयिपोयिंदि ई रोजु जून 17 2020 अंटे आल्मोस्ट 40 रोजुलु 39 रोजुलु क्लाप्स। ఈ రోజు సిచ్యువేషన్ మీకు చూసే ఏంటంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపిస్తున్నారన్నమాట కమ్యూనిటీ ఎక్కువ ఈ షిప్లో ఉన్న వర్కర్స్ కమ్యూనిటీ ఎవరెవరు ఉందో వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేట్ని అంటే ఒక్కొక్క స్టేట్ని ముందు పంపిస్తున్నారు। పెద్ద ఎక్కువ మెజారిటీ గోవా వాళ్ళు ముందు పంపించారు, తర్వాత మహారాష్ట్ర వాళ్ళు లోకల్ అని చెప్పి, ఎందుకంటే మహారాష్ట్ర పీపుల్కి అంట లాక్డౌన్ వచ్చేస్తుందంట। మరి ఏమో అది పొకారో నిజమో తెలియదు, ఏం చేస్తున్నారంటే వీళ్ళని ముందు పంపించేస్తున్నారు, ఒక్కొక్కరిని పంపించేస్తున్నారు। తర్వాత మన చాలా స్టేట్స్ ఉన్నాయి, చూపించారు కదా చాలా స్టేట్స్ ఉన్నాయని। సో వాళ్ళందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయలుదేరుతున్నాం, బస్సుల్లో వెళ్తున్నారు। బస్సుల్లో కూడా వెళ్ళడానికి రీజన్ ఇదేనండి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా రియలైజ్ అయ్యాను, ముందు నేను అన్నాను సార్ నాకు ఫ్లైట్ నేను పే చేసుకుంటాను సార్, నేను ఎక్స్ట్రా మనీ పే చేస్తాను, నాకు నేను ముంబై నుంచి వెళ్తా అంటే బాబు నాయన ఇప్పుడు ఇంతవరకు సేఫ్గా వచ్చారు, ఇంతవరకు హ్యాపీగా వచ్చి మీరు ఇప్పుడు ఎందుకు ఇదే పడడం, మీకు తెలియదు ఫ్లైట్లో ఎటువంటి పీపుల్ ఉంటారో, ఇదేంటి ఇప్పుడు అంటే మీరు వెళ్తుంది కరోనా ఫ్రీ పీపుల్తోని, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మీరు కరోనా ఫ్రీ పీపుల్తో వెళ్తున్నారు కాబట్టి మీకు వచ్చే అవకాశాలు లేవు, బస్సులో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు ఏం కంగారు పడకండి అంటే సార్ 3 రోజులు ప్రయాణం అంటే లేదు లేదు మీరు మీరు వచ్చారు మీ కంపెనీ అప్పచెప్పింది ఇంటికి పంపించే బాధ్యత మాది, డైరెక్ట్ ఇంటి వరకు తీసుకెళ్తాను అంటున్నారు, సో ప్రాబ్లం ఏం లేదు। కాకపోతే మా అన్ని నేను వీడియో కవర్ చేస్తే చేస్తాను, ఇది ముంబై నుంచి మన వైజాగ్ వరకు చేద్దాం అనిపిస్తుంది, ఎందుకంటే తర్వాత వెళ్తామో వెళ్ళామో బయటికి తెలియదు కదా ఈ అవకాశాన్ని ఎందుకు వదలడం, చూద్దాం ఈ అఖండ యాత్రలో ఇన్ని ఎంత రికార్డ్ చేసి అది ఒక్కటే రికార్డ్ చేయకపోతే బాగోదు, అప్పటికి డే 41, 42, 43 వ్లాగులు వచ్చేస్తా అనుకుంటాను, చూద్దాం ఎలా అవుతుందో ఏంటో। ఈ రోజుకి ఇదేనండి, బ్యాగులు అన్నీ ప్రిపేర్ చేశాను, లగేజ్ బ్యాగ్ని చూస్తున్నారు కదా మొత్తం అంతా రెడీ చేసేసాను, తక్కువే అండి ఎక్కువేం లేదు, సో మొత్తం అంతా అయిపోయింది, ట్యాగ్లు అన్నీ వేసేసాను, మొత్తం అంతా దందా అంతా అయిపోయింది, ఇంటికి వెళ్తానని ఒక ఆనందం, ఇక్కడ ఏదో బయట పరిస్థితి బాగోలేదనో బాధ, రెండు నాలో ఉన్నాయి చూద్దాం। ముంబై బయలుదేరిపోతున్న టెస్ట్లు అన్నీ మంచిగా వచ్చేసాయండి, ఎవరికి కరోనా లేదు చెప్పాను కదా నేను, కరోనా ఫ్రీ షిప్ మాది అనేసి, సో శుభవార్త అనమాట। సో టైం ల్యాప్స్ పెట్టాను గోప్రోతోని, సో అదంతా మీకు టైం ల్యాప్స్ చూపిస్తాను ముంబై అరైవల్ అనమాట, ఇప్పుడు నిజమైన ముంబై వెళ్ళబోతున్నాము మేము। సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేమందరం అంటే ఇది ఎందుకు అడుగుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ముంబైకి ఈ షిప్లో 5000 మందిలో 1000 మెంబర్స్ గోవాకి సంబంధించిన వాళ్ళు అనమాట, సో గోవాకి సంబంధించిన వాళ్ళు అవడం వల్ల ఏమైందంటే వాళ్ళందరినీ ఇంకో షిప్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఇంకో షిప్ అక్కడ ఉంది అది కూడా ఈ కంపెనీ వాళ్ళదే, అది కూడా ఇండియన్స్ని 900 మందిని ఇండియన్స్ని తీసుకొచ్చింది, కాకపోతే ఇది ఎక్కువ జనం పెద్ద షిప్ కాబట్టి సో ఇందులో నుంచి గోవా వాళ్ళని ఆ చిన్న షిప్లో పంపించేసి గోవా రూల్స్ ప్రకారం క్వారంటైన్లోనంట వాళ్ళంట క్వారంటైన్లో ఉండాలంట, సో మేము ఉండక్కర్లేదు, మేము క్వారంటైన్లో హోమ్ క్వారంటైన్ మాది, వాళ్ళకి మటుకు ఎందుకంటే గోవాలో 0 కేసెస్ కాబట్టి వాళ్ళు క్వారంటైన్లో ఉండాలని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, వాళ్ళందరూ 7 రోజులు క్వారంటైన్లో ఉండాలి, సో షిప్లోనే క్వారంటైన్ అయిపోతుంది, కంపెనీ పే చేస్తుంది, హోటల్స్ ఏం పెట్టట్లేదు అనమాట, సో క్వారంటైన్ అయిపోయి 7 రోజులు అయిపోయి టెస్టులు అన్నీ అయిపోయి అన్నీ చేసి ఆ గవర్నమెంట్ అథారిటీస్ ప్రకారం వాళ్ళు పంపిస్తుంది ఈ రోజుకి ఇదే।
చూసారా వెనకాతల వాటితో అలా తిప్పుతున్నారు ఇప్పుడు వెనకన నుంచి డాక్ అవుతాం కాబట్టి వెనకన అలా దాన్ని తిప్పుతున్నారు సో వెనకాతల ఉంటాయి అన్నమాట ప్లప్లైడర్స్ వాటితో తిప్పుతున్నారు నీటిగా ఇప్పుడు చూస్తున్నావు కదా గుర్తుందా చెప్పి డే 16వ తారీఖున చచ్చి బతికారు అని చెప్పి ఒక వీడియో చేశాను అందులో కార్నివాల్ షిప్ పాపం ఆఫ్రికా అంటే సుయాజ్ కెనాల్లో ద్వారా వెళ్లకుండా ఆఫ్రికా ద్వారా వెళ్ళింది అని చెప్పేసి సో అదే షిప్ అండి అది కార్నివాల్ క్రూజ్ లైన్ అనమాట అది మాకన్నా ముందు బయలుదేరింది కానీ లేట్గా వచ్చింది అనమాట అది మా ముంబైకి ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయండి వెనకాతలు చూసారు కదా అవి సరిగ్గా తేపోతే చాలా షిప్పులకి చాలా ఊర్లకి గుద్దేస్తుంటాయి చాలా పియర్స్కి అంటే ఒడ్డు ఉంటాయి కదా ఒడ్డును గుద్దుతూ ఉంటాయి అన్నమాట సో దానికి పర్టికులర్ కెప్టెన్గా డ్రైవ్ చేయరు ఏ దేశంకి సంబంధించిన పైలట్ వచ్చి ఆ దేశం వాళ్ళు వచ్చి డ్రైవ్ చేయాలి ఇప్పుడు ఈ షిప్ని డ్రైవ్ చేస్తుంది ఇండియన్ పైలట్ అనమాట ఇండియన్ కెప్టెన్ గారు కాదు ఈ షిప్కి సంబంధించిన ఎందుకంటే ఏ దేశం వచ్చినప్పుడు ఈ షిప్ని ఆ ఊర్లో పెట్టే బరువు బాధ్యతలన్నీ ఆ దేశం పైలట్వే ఉంటాయి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ అయితే పియర్ అంటారు ఒడ్డు అది కట్టడానికి కొన్ని వేల కోట్లు అవుతుంది అనమాట ఎందుకంటే భూమిలో సముద్రం లోపల మనకి బిల్డింగ్ చేయాలంటే చాలా కష్టం ఇప్పుడు ఇంత పెద్ద షిప్ని ఆ ఒడ్డుకి ఎలాగా జాయిన్ చేస్తారన్నదే ఇది ఇది అనమాట చాలా కొన్ని దేశాలకు అలాంటివి ఉండవు మన దేశం పెద్దది కాబట్టి మనకు ఉంది కొన్ని దేశాలకు అవి కట్టుకోవడానికి స్తోమత లేక పాప ఆ దేశాలకి క్రూజ్ షిప్స్లు వెళ్ళవన్నమాట నార్మల్గా మనకు అది ఉండి క్రూజ్ టెర్మినల్ అని కొంచెం ముందు ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్ను ఉందో చూడండి క్రూజ్ టెర్మినల్ అంటారు దాన్ని అంటే ప్రాసెస్ అన్నీ షాపింగ్ మాల్స్ ఫ్రీ ఇంటర్నెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ గెస్ట్ ఇలాంటి క్రూజ్ షిప్స్లోనే అలా దిగి వచ్చి రాగానే ఈ షిప్స్కి వాళ్ళు ఒక బ్రిడ్జ్ లాగా వేస్తారనమాట షిప్కి ఆ వంతుని ఆ పియర్కి ఒక గేట్ లాగా గ్యాంగ్వే అంటారు సో దాని ద్వారా మొత్తం ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ఆ దేశం యొక్క ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ రెడీగా ఉంటారు ఆ షిప్లోకి వచ్చి ఉన్న జనం గెస్ట్లు అందరినీ ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళకి ఇమిగ్రేషన్ చేసి ఓకే చేస్తారనమాట సో అప్పుడు గెస్ట్లు అప్పుడు ఆ దేశం చూడడానికి పైకి వెళ్ళి మొత్తం అన్ని దేశాలు తిరుగుతారు ఏ దేశంకి వెళ్ళినా ఇదే ప్రాసెస్ నేను ఎన్ని దేశాలు వెళ్ళినా నాకు అన్ని దేశాల వాళ్ళు వచ్చి ఇమిగ్రేషన్ చేశారనమాట సో ఇది ప్రాసెస్ షిప్పులకి బయటికి వెళ్ళడానికి రావడానికి తర్వాత పాపం యాక్చువల్గా షిప్ వచ్చేటప్పుడు అసలు మన దగ్గరికి ఈ పోర్ట్కి ముంబై పోర్ట్కి క్రూజ్ షిప్స్ తక్కువ అనమాట చాలా అంటే చాలా తక్కువ సో అందుకే వాళ్ళ దగ్గర అసలు నార్మల్గా తాళ్ళు లాగడానికి ఒక ఒక కార్ లాగా ఉంటుంది అనమాట ఆ కార్కి కుక్కలా ఉంటుంది ఆ కుక్కని కొట్టుకు లాగేస్తే అది వచ్చేస్తుంది చాలా బరువు ఉంటాయి తాళ్ళు పాపం ఇక్కడ అంటే ఎవరు రారు కదా షిప్లు ఎవరు రాయట్లేదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ మిషన్ కొనలేనట్లుంది సో మనుషులే లాగేస్తున్నారు పాపం లాగలేక మేమందరూ నవ్వు ఐసరబ్బన్న ఐలస్సో ఐసరబ్బన్న ఐలస్ అని పాటలు పాడాం అందరూను పాపం నలుగురు లాగలేకపోతున్నారు రెండు తాళ్ళు లాగడానికి చాలా కష్టాలు పడ్డారు అందరూ పాపం బొజ్జలు వచ్చేసి చాలా లావుగా ఉన్నారు లాగలేక లాగారు పాపం ఆ తాళ్ళు అన్నిటిని ఇంకా ముంబై పోర్ట్ వచ్చేసరికి ఇంకా అందరూ ఓ భారత్ మాత అని జెండాలు పట్టుకొని వచ్చి ఓ గట్టిగా చాలా గట్టిగా అరిచేశారు ఇంకా అందరూ సౌండ్తో దద్దరిల్లిపోయింది అనమాట ఇదిగోండి అదిగో ముంబై అసలైన ముంబై అనమాట రాత్రిపూట అయితే సూపర్గా ఉంటుంది అంబానీ గారికి ఇల్లు కనబడుతుంది మనకి తర్వాత గేట్వే కనబడుతుంది అంటే ఇది గేట్వే ఈ అదిగోండి అందులోకే గోవా పీపుల్ వెళ్తున్నారు అందులో 1000 మెంబర్స్ ఉన్నారంట వీళ్ళని పెట్టి ఆ షిప్ గోవా వెళ్ళి డ్రాప్ చేస్తుంది ఎందుకంటే బస్సులు ముంబై నుంచి గోవాకి 1500 మందికి బస్సులు వేసాకన్నా సోషల్ డిస్టెన్స్తోని ఆ షిప్ అయితే సంబంధం తీసుకెళ్ళి పడేస్తుందని తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా తర్వాత పక్కనే మనకి మీరు వెళ్తే ముంబై వెళ్తే మీకు తెలుస్తుంది ఈ ఏరియా అంతా తాజ్ హోటలు అప్పుడు ఉగ్రవాదుల దాడులకు బలైంది కదా తాజ్ హోటల్ అంతా పెద్ద పెద్ద మొత్తం అంతా ఏ టు జెడ్ ఎక్కడ ఉన్నాయి నారిమన్ పాయింట్ మొత్తం ఏ టు జెడ్ మనకి లెఫ్ట్ సైడ్ అంతా నేవీ స్థావరం ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుందంతా నేవీ వాళ్ళది అనమాట దిగిపోయారు చూసారా మీరు అన్నాను కదా అలాగ వేస్తారు ఒడ్డుకి షిప్కి వంతునికి అలా వంతు ఆ బ్రిడ్జ్ లాగా వేస్తారనమాట గ్యాంగ్వే అంటారు సో ఇప్పుడు దిగిపోతున్నారు చూసారా మొత్తం గోవా వాళ్ళందరూ దిగిపోయి బస్సులో ఎక్కిపోయి ఈ బస్సు తీసుకెళ్ళి మళ్ళీ ఆ షిప్ దగ్గర ఆపుతుంది ఇందాక చూసిన షిప్ దగ్గర ఆపగానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అందులోంచి గోవాకి వెళ్ళిపోతారు తర్వాత మమ్మల్ని అలా మాట్లాడారు
ఈరోజు ఫుడ్ చాలా బాగుందండి, మీకు చూపిస్తాను చూడండి. మిరపకాయ బెజ్జలు పెట్టారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వీట్ కార్న్ సూప్ పాయసంతో పాటు బాతులు బాతుకూర, అదంతా బాతుకూర, బాతులు బాత్ అంటారు కదా వాళ్ళు. తర్వాత మనకి ఆ ఎండు చేపలను తర్వాత బెండకాయ లేడీ ఫింగర్ కలిపేస్తే భలే ఉంటుంది, జిగురుకిని డ్రైకి భలే ఉంటుంది అనమాట, ఆఫ్రికన్ డిష్. తర్వాత మిరపకాయ బజ్జీలు అబ్బాబ్బా తినేసాం అందరం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మే 9వ తారీఖున ఎక్కిన మయామి యుఎస్ఏ, అక్కడి నుంచి ఎక్కాం. ఎప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జూన్ 19వ తారీఖున మేము దిగిన ముంబై ఇండియానా భారతదేశం. రెండు భలే ఉన్నాయి కదా చూడడానికి. గుడ్ నైట్.